హలో అండి, నమస్కారం. చాలా రోజుల తర్వాత ఇంటర్వ్యూ చేసే భాగ్యం కలిగింది. ఈ కరోనాని, మాస్కులని, అవన్నీ, సోషల్ డిస్టెన్సింగ్ ఇవన్నీ పాటిస్తూనే మేము ఇక్కడ ఇంటర్వ్యూ చేయడానికి వచ్చేసాము. ఎస్, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ఒరే బిడ్జిగా టీంతో ఇక్కడ ఉన్నాం. సో హలో ఎవ్రీబడి, వెల్కమ్. మీకు కూడా నా అంత సంతోషంగానే ఉంది కదా ఇలా కలవడం కోళ్ళని, ఇంట్లో వాళ్ళని కాకుండా. ఎస్ అన్న చెప్పండి, నిజం చెప్పండి కదా. సో వెల్కమ్. అండ్ చాలా సంతోషంగా ఉంది, అంటే ఈ సినిమా ఉగాదికి రిలీజ్ అవుతుందని మేము ఎంతో వెయిట్ చేసాం. అప్పటికే పాటలు ఒక సెన్సేషన్, దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇలా మళ్ళీ ఓటీటీ ప్లాట్ఫామ్ లో రిలీజ్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ గో విత్ యంగ్ టీమ్, బికాస్ న్యూ కొత్త దానాన్ని ఎప్పుడు యాక్సెప్ట్ చేసేవాళ్ళు కదా. వెరీ నైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డైరెక్టర్ గారిని అడుగుతాను. డైరెక్టర్ గారు కథ అనుకుంటారు కదా అండి, కథ అనుకున్నప్పుడు మీరు ఫస్ట్ ఏమనుకుంటారు, ఈ హీరోని ఇమాజిన్ చేసుకుని కథ అల్లుతారా, లేకపోతే లేదు కథ ఇది తర్వాత హీరో పెడతానంటారా, ఎలా అంటే? డిపెండ్స్ అండి. ఇది వరకు కథ కొంచెం పాయింట్ గా అనుకున్న తర్వాత రాజు అయితే బాగుంటాడు పక్కింటి కులర లాగానేసి కథ స్టార్ట్ అయ్యాక కథ ప్రకారం కథే హీరోని వెతుక్కుంది. బాగా చెప్పారు. తర్వాత సేమ్ అలాగే యాజ్ హీరోయిన్ ఆల్సో, తను కూడా అలాగే మంచి పర్ఫార్మర్ కావాలి, దీనికి ఎక్స్ట్రాడినరీ యాక్టింగ్ స్కిల్స్ అనమాట, దీంట్లో అమ్మాయికి చాలా స్కోప్ ఉంది. అండ్ మన గిరి రోల్ కూడా అస్సలు బ్లాస్ట్ అనమాట సినిమా థియేటర్. అంటే మాకు మీరు చెప్పినట్టు టీజర్ చూడగానే ఇట్స్ అ ప్యాకేజ్ అని తెలుస్తుంది, టోటల్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ అండ్ లాట్ ఆఫ్ యూత్ అండ్ హ్యాపెనింగ్, పంచులు, కరెక్ట్ కటింగ్లు, చాలా బాగుంది. సో రాజ్ గారు మీరు చెప్పాలి, ఈ కథతో మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపించింది? నాకు ఆయన చెప్తున్నప్పుడు ఆయన మొత్తం డీటెయిల్ నరేషన్ ఇచ్చారు నాకు. సో తను చెప్తాను అంత సేపు నవ్వుతూనే ఉన్నాను నేను. సో అని చాలా ఎంజాయ్ చేశాను అనమాట, ఎంటర్టైన్మెంట్ కానీ అది కానీ, అంటే సినిమా అంత ఎంటర్టైన్మెంట్, మొత్తం కంప్లీట్ ప్యాక్డ్ ఉంటుంది. సో వెంటనే అంటే అంత ఎంటర్టైన్మెంట్ సినిమా చేసుకోవడం చాలా గ్యాప్ వచ్చింది, సో వెంటనే చేసేస్తా అని చెప్పారు. నో సెకండ్ థాట్ అనమాట, అస్సలు లేదు, నవ్వుతూనే చెప్పేది. అండ్ హీరోయిన్స్ ఇద్దరు కనిపిస్తున్నారు, మాకు హెబ్బా కనిపిస్తోంది అండ్ మాళవిక మీరు కనిపిస్తున్నారు. సో మీ క్యారెక్టర్ గురించి చెప్పండి నాకు. మై క్యారెక్టర్ వెరీ డిఫరెంట్ అండి. ఇప్పుడు దాకా నేను చేసే సినిమాలు అన్నీ ఇట్స్ లిటిల్ ఇంటెన్స్, ఇట్స్ బిన్ దిస్ దాట్ హియర్ దేర్, బట్ దిస్ ఈస్ వెరీ రిలేటబుల్, వెరీ లైవ్లీ, ఇన్నసెంట్, లైకబుల్. షీ వేర్స్ అ హార్ట్ ఆన్ ద స్లీవ్, అంటే ఫుల్ ఎమోషనల్ ఫ్రస్ట్రేషన్, విచ్ ఇస్ ద హోల్ డైనామిక్ బిట్వీన్ మీ అండ్ రాజ్ త్రూ అవుట్ ద మూవీ. ఆ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. నిజంగా కూడా అలాగే ఉంటారా, లేకపోతే నిజంగా యాక్టింగ్ చేశారా? అప్స్ అండ్ డౌన్స్ లేదు కానీ బికమ్ రియలీ గుడ్ ఫ్రెండ్స్ త్రూ అవుట్ ద మూవీ. సో యా. కాదు క్యారెక్టర్ గురించి చెప్తున్నా, క్యారెక్టర్లు నిజంగా మీరు అలాగే ఉంటారా పర్సనల్ లైఫ్ లో, లేకపోతే? నేను కాదండి, ఇంకా కొంచెం ఆలోచిస్తా. కృష్ణవేణి అస్సలు లైక్ ఎవ్రీథింగ్ వాట్ షీ ఫీల్స్ కొంచెం ఆలోచిస్తా. ఇక్కడ ఉన్నది ఇక్కడ ఉంటుందా అంటే చాలా ఎక్కువ అమ్మోరు గుడి దగ్గర ఏటర్లు వేసేవాళ్ళు కాదు కాదు, మైండ్ లో రన్ అవుతుంటది, మైండ్ వాయిస్ ఒకటి రన్ అవుతుంటుంది అనమాట. వాయిస్ వీళ్ళు ఏదో సీన్ చూసుకుని మాట్లాడుతున్నారని నాకు అనిపిస్తుంది. అమ్మోరు గుడి దగ్గర వేసేయాలనిపిస్తుంది. అలా మీరు రియల్ గా అలాగే ఉంటారంటే అంటే ఆయన గుడి దగ్గర ఊహించుకోండి సార్, విజువల్ ఉంది అలా ఉన్నప్పుడు మీరు హాయ్ మేడం అంటే ఎలా ఉంటుంది? ఒక్క నుంచి మెసేజ్ వస్తా అదే పోపు వేసేసి వచ్చి అందుకడిగా నిజంగా ఉంటారంటే బాగుంది. సో ఇంతకీ మీరే అనమాట దీంట్లో పోపు వేసే పని చేసే ఆయన. నాది చాలా మంచి క్యారెక్టర్ అండి, అంటే నా కోసం చాలా వెయిట్ చేశారు డైరెక్టర్ గారు, చేస్తే గిరినే చేయాలి అంటే కొద్దిగా మనకి కొంత లౌడ్ కామెడీ ఉంటుంది కదండి, దాని తగ్గట్టే వచ్చింది కామెడీ. థియేటర్ అయితే 100% ఊగి ఊగి నవ్వాలి, ఇప్పుడు థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇంట్లో మనం చూడలేం కదా, అందులో ఎవరు వాళ్ళు నవ్వుతుంటారు అందుకని చెప్తున్నాను. బట్ సూపర్, అసలు ఉన్న సీన్స్ అన్ని మీరు కడుపుబ్బ నవ్వచ్చు. మీరు అలా అనుకుంటున్నారు కానీ ఇప్పుడు తెలుసా వరల్డ్ వైడ్ సినిమా చూస్తారు మీరు. అటు కొరియన్స్ చూస్తారు, ఇటు లండన్ వాళ్ళు చూస్తారు, అందరు ఒకేసారి చూస్తారు. బట్ హానెస్ట్లీ ఈ సినిమా ఇట్స్ స్ట్రిక్ట్లీ ఫర్ తెలుగు పీపుల్, అంటే మొత్తం డైలాగ్ బేస్ కామెడీ అంతా ఎక్కువ ఉంటుంది కదా, స్ట్రిక్ట్లీ ఫర్ తెలుగు పీపుల్. తెలుగు పీపుల్ ఆల్ ఓవర్ ది వరల్డ్ అంటున్నారు కదా, ఒకేసారి చూడొచ్చు, అది ఒక మంచి అవకాశం కూడా. అదే అడుగుదాం అనుకున్నాను డైరెక్టర్ గారిని, అంటే ఒరే బుజ్జిగా అంటే హీరో గారిని ఒరే బుజ్జిగా అని అని పిలిపిస్తారా? అంటే ఆమె అలా కాదండి, ఇంకొంచెం వాయిస్ పెంచి పిలుస్తుంది అన్నమాట.
కృష్ణవేణి కృష్ణవేణి కృష్ణ సో అంటే ఒక స్టోరీ అనుకున్నప్పుడు కథ అనుకున్నప్పుడు కరెక్ట్ గా అదే టైటిల్ అని ఎలా అనుకున్నారు మీరు టైటిల్ చాలా లేట్ గా అనుకున్నామండి బేసికల్ గా స్టోరీ టాపిక్ లోకి వెళ్తే నంద్యాల రవి ఇస్ వెరీ గుడ్ ఫ్రెండ్ టు మీ తను నేను ఈ పాయింట్ అనుకున్నాక ట్రావెల్ చేసాం ఆల్మోస్ట్ ఈ కథ మీద ఎక్కువ రోజులు కూర్చున్నాం బికాజ్ ఆఫ్ ఏంటంటే ఒక 20-25 సినిమాల్లో ఉండే కామెడీ మొత్తం ఒక చోట పెడదాం సో ఓన్లీ ఫన్ 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 విత్ లవ్ ఉంటుంది ప్లస్ సెంటిమెంట్ ఫీల్ ఉంటుంది కానీ ఫన్ ఎక్కువ ఫీల్ అయిపోయి ఉంటుంది అనేసి బాగా ట్రావెల్ చేసాం స్పెషల్లీ సత్యపి మన సప్తగిరి కాంబినేషన్ సీన్ ఉంటుంది ఆ ఒక్క సీన్కి డైలాగ్స్ రాయడానికి 6 మంత్స్ పట్టింది మాకు రోజుకి ఒక డైలాగ్ 2 డైలాగులు వస్తుంటుంది చాలా కష్టపడ్డాం కామెడీ రాయడం కష్టమే కదా బట్ అతను నంద్యాల రవిది భలే ఉంటుంది కామెడీ టైమింగ్ ప్లస్ ఆయన డైలాగ్ సెన్స్ ఉంది బయట కూడా అసలు బయట కూడా అలాగే ఉంటుంది ఎప్పుడైతే సెన్స్ ఆఫ్ హ్యూమర్ అసలు అలాంటి వాళ్ళు బాగా చేస్తారు ఓకే నార్మల్లీ సీరియస్ వాళ్ళు కామెడీ బాగా చేస్తారు అలా అంటుంటారు సో ఇందులో సీరియస్నెస్ ఎవరు ఉన్నారు అసలు అక్కడ నరేష్ గారు కూడా కామెడీయే నరేష్ గారిది అసలు వెరీ మోడర్న్ ఫాదర్ అండ్ డాటర్ మీరు టీజర్ చూసారేమో చూసానండి కలిసి ఏదో వేద్దాం అనుకుంటున్నారు కదా ఇక్కడ నేను చెప్పకూడదు కానీ ఏముంది ఏముందండి అడుగుతుందండి మందుందా ఒంట్లో బాగలేదా అమ్మా మనసు బాగలేదు నా దగ్గర బ్రాండ్స్ పెద్దగా లేవమ్మా బాధకి బ్రాండ్స్ తో పని ఉంది డాడీ ఇందులో పాటలు ఒక పెద్ద హైలైట్ అండి అంటే సినిమాకి ఫస్ట్ టీజర్ వాటికన్నా పాటలు తొందరగా క్యాచ్ చేస్తారు టీజర్ చూస్తారు అండ్ అయిపోతుంది టీజర్ ఒక 2 మినిట్స్ ఆర్ 1.5 మినిట్స్ కానీ పాటలు వెరీ క్యాచీ బికాస్ ఎఫ్ఎంలో వింటూ ఉంటాం అస్తమానం వింటూ ఉంటాం నాకు నచ్చిన పాట డెఫినెట్గా సిద్ పాడిన పాట అండ్ ఐ థింక్ అందరు అమ్మాయిలకి అదే పాట నచ్చుతున్నాము నాకైతే అదే నచ్చింది కదా నాకు కూడా అవునా మా కృష్ణవేణు కృష్ణవేణి మై ఫేవరెట్ ఆఫ్ ది ఆల్బమ్ అన్న ఆ పాట ఒక బెస్ట్ ఫేవరెట్ ఆఫ్ ది ఆల్బమ్ ఓకే మరి కృష్ణవేణి కృష్ణవేణి కూడా చాలా ఇష్టం అది ఫుల్ మాస్ అంటే మీరు విన్నా చూసినా సరే మీకు ఆ పాట ఒకటే కనబడుతుంది నాకు వెనకాల కష్టం కూడా కనబడుతుంది ఆ పాట చూస్తే చూసానండి ఫస్ట్ సాంగ్ అసలు మీ సినీ కెరీర్ ఫస్ట్ టైం ఉన్నారు డాన్స్ చేయరు కదా అనుకుంటా అంతా క్రియేట్ అంతా కూడా విజయ్ గారి శేఖర్ మాస్టర్ కరెక్ట్ యా అంటే అదే అందుకని అడుగుదాం అంటే ఫస్ట్ టైం ఎవర్ మిమ్మల్ని ఒక మాస్ లాగా ఒక దమ్తో చేసిన సాంగ్ అది సో హౌ వాస్ ఇట్ అని అడుగుదాం అనుకున్నాను ఫస్ట్ అనూప్ రూబెన్స్ తో మాట్లాడుతున్నప్పుడే ఇప్పుడు దేనికి దానికి డిజైన్ చేసుకున్నామండి ఆ ప్రకారంగా ఇందులో అసలు ఎరగదీయాలి స్టెప్పులు ఆ విధంగా సౌండింగ్ ఉండాలి అనేసి ప్లాన్ చేశాం అక్కడ నుంచి స్టార్ట్ అయింది అనూప్ దగ్గర నుంచి మళ్ళీ లిరిక్ రైటర్ అట్ ది సేమ్ టైం మా శేఖర్ మాస్టర్ బ్రో ఇప్పటిదాకా ఆయన చూసిన సంఘాంగ్స్ అన్ని చూసాం దీన్ని మించి చేయాలి అనేసి దాని ప్రకారం ప్లాన్ చేశాం సో ఆయన కూడా బాగా కష్టపడ్డాడు ఎవ్రీబడీ అట్లోనే సార్ తోలు తీరిపోతుంది సార్ అంటే పర్లేదు సార్ చేసేయండి మీరు ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్స్ అన్నీ కూడా అరే మా పక్కింటి కూరాడే మాకు తెలిసిన అబ్బాయి అలాంటి క్యారెక్టర్సే చేశారు ఇప్పుడు సో ఇందులో కూడా అలాగే క్యారీ అవుతూ ఉంటుందా సినిమా అంతా కూడా అంటే కంప్లీట్ ఎంటర్టైనర్ కదా సినిమా ఎంటర్టైనర్ సో క్యారెక్టర్ అలాగే ఉంటుంది అది గలగల గలగల కూడా మనం మాట్లాడతారు మీరు లైక్ ఇప్పుడే నేను లైక్ ఐ వాస్ టాకింగ్ టు హిమ్ అండ్ ఐ హావ్ టు స్లో హిమ్ డౌన్ కొంచెం నెమ్మదిగా మాట్లాడమని కొంచెం లౌడ్ గా మాట్లాడు నాకు అర్థం కావట్లేదు అని సో మీకోసం స్పెషల్ గా డైలాగ్స్ ఏమైనా డిజైన్ చేశారా అండి నేను అవల్ సినిమా రన్ టైం తగ్గుద్ది 3 గంటలు ఉండాలి 2 గంటలు ఫాస్ట్ వచ్చాను సినిమా చూసినా యాక్చువల్లీ 4 గంటలు ఉండాలి నా అవల్ 2 గంటలకు వచ్చాను అదే అడుగుదాం అనుకున్నా అంటే ఇతను ఇంత టైంలో చెప్తాడని రాసుకుంటే ఈ అబ్బాయి ఫ్యూ సెకండ్స్లో చెప్పేశాడు కానీ అంటే అంత ఫాస్ట్గా చెప్పినప్పటికీ అర్థమవుతుంది చూసే వాళ్ళకి అంత క్విక్గా ఉన్నప్పటికీ ఆ టైమింగ్ ఆ సెన్స్ అది బాగుంది ఇది బాగుంది సెకండ్ టైం టికెట్ అనమాట ఒక క్యారెక్టర్ అనుకున్నాక క్యారెక్టరైజేషన్ ఒక హెయిర్ స్టైల్ కానివ్వండి లేకపోతే బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ మారుతూ ఉంటాయి సో అలాంటివి చేంజెస్ ఏమైనా ఇందులో చేసుకున్నారా ముందు ఒక 3-4 ఫిల్మ్స్కి మార్చానండి ఈసారి ఆ డిసైడ్ వద్దు నేను మామూలుగా ఎలా ఉంటాను అలాగే ఉందాం అంటే నేను అంటే చెప్పగా ఎంటర్టైన్మెంట్ సినిమా చేసి గ్యాప్ వచ్చింది నాకు ఆ ఇద్దరులో ఒకటే కానీ రంగులు రాటం ఇవన్నీ కూడా కొంచెం సీరియస్గా ఉంటాయి వాటిలో లుక్ ఇవన్నీ మార్చాను ఈసారి నాకు అదే అసలు కంప్లీట్ ఎంటర్టైన్ చేస్తున్నాం మళ్ళీ
అంటే ఇంతకు ముందు చూసినప్పుడు ఏ ఫీల్ వచ్చిందో అదే రావాలి అని చెప్పి డిసైడ్ అయ్యి ఏం మార్చలేదు. అలాగే ఉంది. సో అది వర్కౌట్ అయింది. ఓకే, వర్కౌట్ అయిందని కాదు, అంటే చూసిన వాళ్ళు కూడా అంత క్యాజువల్గా ఉంటే అంత బాగుంటుంది అండి. ఆ క్యారెక్టర్ ఈజీ కనెక్ట్ అయిపోతుంది. అలాంటి క్యారెక్టర్ అలాగే కనెక్ట్ అయ్యాం. ఈ క్యారెక్టర్ కూడా అలాంటిది. అండ్ మీరు చెప్పండి, మీరు చేసే ఈ క్యారెక్టర్లో మేము ఇందాక డైరెక్టర్ గారు అన్నట్టు ఫాదర్ దగ్గరకే వెళ్ళి మందు అడిగే క్యారెక్టర్ ఇది, అంత ఫ్రీగా మీరు అన్నట్టు ఇక్కడ ఉన్నది ఇక్కడ ఉంటుంది. సో ఇలాంటి క్యారెక్టర్ ప్లే చేసేటప్పుడు ఛాలెంజెస్ ఏంటి, లేకపోతే స్మూత్నెస్ ఏంటి? చాలా ఛాలెంజెస్ అంటే ఫర్ మీ ఇట్స్ ఈజియర్ టు గో ఇన్ అండ్ యాక్ట్ చాలా సటిల్గా, కానీ విజయ్ గారు బ్రాట్ మీ అవుట్ ఆ కామెడీ టైమింగ్ కానీ, ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ టు డూ ఇట్ టు లైక్ స్టాండ్ అగెన్స్ట్ హిమ్ అండ్ లైక్ ఐ హ్యావ్ టు క్యారీ ద సీన్ అఫ్ టు యు నో దేర్ ఆర్ సో మెనీ సీన్స్ విత్ కమీడియన్స్ దట్ I have to at least react like that. That character is different. Nen ala kaadu in real life. So to bring that out to connect to that was difficult for me. Kani like I am very happy with how it turned out and how like Krishnaveni fits in. So ba set ayyindantara character. Adhe naaka alage anipistundi ante director cheppali ani naaka ala anipistundi. And me cheppandi meer kaakunda chaala man Saptagiri garu వేరే ఆర్టిస్టులు కూడా ఉన్నారు. సో మీరు పనిచేసిన వేరే ఆర్టిస్టుల గురించి చెప్పండి మీతో పాటు. నా కాంబినేషన్ వచ్చి నరేష్ గారు అండి, పెద్ద నరేష్ గారు, పోసాన్ గారు అండ్ మధు మా కాంబినేషన్ ఉంది. సో అంటే ఆ సీన్ మొత్తం అందరూ ఇన్వాల్వ్ ఉంటుంది, అంటే నాది ఒక్కటే దాన్ని కాకుండా అందరికీ మంచి పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్ ఉన్నాడు. ఎస్పెషలీ పెద్ద నరేష్ గారికి నాకు ఆల్మోస్ట్ ఒక ఇద్దరు ఇది కన్ఫ్యూజన్ నాకు చూసేస్తాయి ఏం మాట్లాడుతున్నాయి అది, ఇంకా మనం ఎంత మాట్లాడుకున్నా తప్పే అవ్వాలి అంటే అసలు చూడాలి. సో పెద్ద నరేష్ గారికి నాకు మధ్య కూడా మొన్న ఈ మధ్య ఎక్కడ కూడా ఒక విషయంలో ఫోన్ మాట్లాడుకున్నప్పుడు మళ్ళీ నాకు ఈ ఒరే బుద్ధి గురించి రిపీట్ గా మాట్లాడుతున్నాను. అదే తమ్ముడు మన ఇద్దరు మధ్య టైమింగ్ అనేది అంటే ఆయన కూడా పెద్ద కంపెనీ ఉంటుంది అంటే వన్స్ అంటే పెద్ద కంపెనీ. సో మా ఇద్దరి మధ్య అది చాలా బాగా వర్క్ అవుతుంది. అందులో ఆ కన్ఫ్యూజ్ కామెడీని మాకు కన్ఫ్యూజన్ లేకుండా డైరెక్ట్ గా సార్ క్లారిటీగా తీసుకున్నారు వాళ్ళు. నేను అప్పుడు ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా అంటే అది ఒక పెద్ద ఎంత ఉందా, ఒక 30 పేజెస్ తెలియదు ఉంటుంది, 20 పేజెస్ దాకా ఉంటుంది. అంటే నాట్ ఓన్లీ డైలాగ్స్, ఆ ఉండే స్క్రీన్ ప్లే డ్రామా ఇది మాకు అది రాయడానికే 6 మంత్స్ పట్టింది నాకు. నందల రవికి రోజుకి ఒక లైన్ చొప్పున కదిలేదనమాట. అఫ్ కోర్స్ 2-3 పేజెస్ రాసేవాళ్ళు నాట్ సాటిస్ఫైడ్, అందులో నుంచి పిక్ చేసుకొని అలా అలా పేర్చి చేసుకున్నాం. అది ఇస్ అ హ్యూజ్ సీన్. ఆర్టిస్టులు కూడా చాలా మంది ఉంటారు, నరేష్ గారు, పోసన్ గారు, రాజమాలవిక, మధునందన్, ఇలాగ మదర్స్ క్యారెక్టర్స్ ఇలాగ హ్యూజ్ గా ఉంటారు. హీరో హీరో నేను షేర్ చేసినప్పుడు మాకు సీన్ అంటే 20 పేజెస్ ఆర్టిస్ట్ మాకు చదవలేదండి సార్, మీరు చెప్పండి మేము ఎక్స్ప్లెయిన్ చేసి మేము వింటామని చెప్తాం. సో అది క్లారిటీగా మాకు చెప్పడం కానీ మా దగ్గర పర్ఫార్మెన్స్ తీసుకోవడం కానీ ఆ రోజు నేను రియల్ హ్యాపీ సార్. నరేష్ గారికి నేను ఫస్ట్ టైం క్యారీ వన్కి వెళ్ళి ఆ హాస్పిటల్ సీన్ 2 డేస్ పెట్టాము. ఆ రోజు 2 డేస్ పెట్టారంటే అవును సార్ అనేసి మన నరేషన్ ఇచ్చాం మొత్తం. ఇస్తే ఆయన మీరు ఏదైతే చెప్పారో ఇది మళ్ళీ చెప్పండి, నా ఒక్కడికి కాదు, అందరం కూర్చుందాం. ఆ రోజు ఎవరు క్యారీ వన్కి వెళ్ళలేదు, టీం వర్క్ లాగా. ఆ రోజు ఎవరు క్యారీ వన్కి వెళ్ళలేదండి, అందరూ లొకేషన్లోనే ఉన్నారు. బికాస్ ఆఫ్ 4th, 7th ఫ్లోర్, 8th ఫ్లోర్ అది కరెక్ట్ గుర్తులేదు, కానీ కిందికి వెళ్ళటం, క్యారీ వన్ వెళ్ళటం, మళ్ళీ పిలవడం ఇబ్బంది అయిపోతుంది అనేసి, పైగా హ్యూజ్ సీన్, కనెక్టివిటీ ఉండాలనేసి షార్ట్ అయితే సప్తగిరి గారు క్లోజ్ తీస్తున్నా సరే మాలవిక ఆల్సో పక్కన వెయిట్ చేస్తుంటారు. హీరో షార్ట్ తీస్తుంటే ఈయన వెయిట్ చేస్తారు. ఈవెన్ నరేష్ గారు, అఫ్కోర్స్ వీళ్ళంటే యంగ్స్టార్స్ వీళ్ళు ప్రాబ్లం కాదు, నరేష్ గారు, పోసాని గారు వీళ్ళందరూ అక్కడే ఉండేవాళ్ళు, అసలు ఎవ్వరు వెళ్ళలేదు. అంత పెద్ద సీన్ బాగా వచ్చింది, ఫుల్ సాటిస్ఫైడ్. డెఫినెట్ గా నరేష్ గారు మాలో ఒకళ్ళలాగా కుర్రోళ్ళలాగా అతను చాలా ఎనర్జెటిక్ లెవెల్స్ తోటి అసలు భలే చేశారు. ఎంత చెప్పినా తక్కువండి, అలా ఉన్నారు ఆయన మాతో. ఈవెన్ సప్తగిరి ఆల్సో ఫస్ట్ డే పర్ క్యారెక్టర్ అనుకున్న తర్వాత ఇంట్రడక్షన్ సీన్ ఒకటి ఉంది. మాకున్న కొన్ని లైక్ టైమ్స్, లొకేషన్స్, సీన్స్ అలా కొన్ని ఉంటాయి, ఆ లిమిటేషన్స్ ఉంటాయి. అందువల్ల ఏంటంటే సప్తగిరికి మార్నింగ్ ఒక 2-3 షాట్స్ తీసి మళ్ళీ 2:00 అలా తీయాల్సి వచ్చింది. వెయిట్ తీసాడు పాపం డిఎంత. అందరు మామూలుగా జనరల్గా ఏమంటారంటే నా తీసేస్తే వెళ్ళిపోతా కదా, నేను ఇలాంటి మెంటాలిటీతోటే ఉంటారు. నేను చెప్పా బ్రో ఇది సిచ్యువేషన్ ఇలాంటి కాంబినేషన్స్ వల్ల. ఇప్పుడు లైక్ మేము రైల్వే స్టేషన్ తీసేటప్పుడు ఒక విలేజ్ రైల్వే స్టేషన్ ఉంటుంది, ఒక సిటీ రైల్వే స్టేషన్ ఉంటుంది, ఇలాగా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయన్నమాట. ప్లస్ పోసాని గారు ఉన్నారు ఆ రోజు ఆర్టిస్ట్ అందరూ చెప్తే ఓకే బ్రో అనేసి పాపం డి అంతా వెయిట్ చేసి 2:00 అలాగా తీసాను. కొన్ని
ఇవన్నీ కొన్ని క్యారెక్టర్లు చెప్పినప్పుడు వాటి కోసం మనం ఎంతైనా హార్డ్ వర్క్ చేసి ఎంతమంది వెయిట్ చేసి ఎందుకంటే మనకు తెలిసిపోద్ది ఇది ఎంత ఎక్స్పోజ్ అవుద్ది అండి. సో మళ్ళీ నేను అంత ఎంజాయ్ చేసిన క్యారెక్టర్ అన్నా మీరు కూల్గా హ్యాపీగా మీకు మైండ్ క్లారిటీగా ఉన్నప్పుడు అంటే మీన్స్ మీరు కూల్గా ఉన్నప్పుడే చేంజ్ చేసింది నేను వెయిట్ చేస్తాను. సో ఆ సీన్ ఇంపాక్ట్ తెలుసు కాబట్టి నేను వెయిట్ చేసి నా అవుట్పుట్ తీసుకోవడం జరిగింది. అది టీమ్ వర్క్ అంటే పర్ఫెక్ట్ టీమ్ వర్క్ అండి. ఇది కొన్ని కొన్ని సీన్స్ మనకు గుర్తులు పోతాయండి అంటే చిత్రం బలాది చిత్రం మనకు కామెడీ సీన్స్ ఎలా ఉన్నా హనుమాన్ జయక్ష నాలుగు సీన్ అంటున్నాను అలా ఉండాలి అలా ఉండాలి అలా ఉండాలని ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకుంటాం. మళ్ళీ ఈ సినిమా హాస్పిటల్ సీన్ చెప్పుకుంటారని అనుకుంటున్నాను. గాడ్ బ్లెస్ అవ్వాలి కూడా 100% తప్పకుండా. ఇలా ఇంతమంది ఆర్టిస్టులతో వర్క్ చేసినప్పుడు మనం అందరి దగ్గర నుంచి ఏదో ఒకటి తీసుకుంటాం, కొన్ని వదిలేస్తూ ఉంటాం, ఇలా చేయకూడదు ఇలా చేయాలి అని. సో అలా మీరు చూసిన వెంటనే సినిమాలు యాక్చువల్లీ బేసిక్గా ఏంటంటే ఇలా చేయకూడదు అనేది ఎవరి దగ్గర లేదండి. నాకు ఆయన చెప్పినట్టు ప్రతి ఒక్కరు కూడా కంప్లీట్గా ఇన్వాల్వ్ ఎంతో ప్రేమతో చేశారు. అంటే మేబీ అంటే ఆ డైరెక్టర్ గారు ఇచ్చి వాళ్ళకి కంఫర్ట్ అవ్వచ్చు, ఆ కథ మీద వాళ్ళకు నమ్మకం అవ్వచ్చు, వాళ్ళు ఎంజాయ్ చేయడం అవ్వచ్చు. సో అందరి దగ్గర తీసుకునేవే తప్ప అంటే టైమింగ్ కానీ వాళ్ళ డెడికేషన్ కానీ నరేష్ గారి హంబుల్నెస్ కానీ సో తీసుకునేవే తప్ప వదిలేసేవి అసలు ఎవరి దగ్గర కూడా. నాకు తెలిసి ఈగో అందరు వదిలేసి చేశారండి, అందుకనే అంత బాగా వస్తుంది. యూ హావింగ్ సో మచ్ ఫన్ కదా, ఈగో ప్లేస్ ఉండదు అక్కడ కదా. ఇప్పుడు వాణి విశ్వనాథ్ గారు అన్నారండి మార్నింగ్ 7:00 అంటే ఆవిడ 5:00 క్యారవాన్ రావడానికంటే బిఫోర్గా వచ్చేసి జనరేటర్ స్టార్ట్ చేయడానికంటే బిఫోర్గా వెయిట్ చేసి ఆవిడంటే గ్యాప్ తీసుకుని రీలాంచ్ లాగా మళ్ళీ మా సినిమాలో చేశారు. సో ఆవిడ ఎలా కోఆపరేట్ చేశారంటే వన్స్ షూటింగ్ జరుగుతుంది ప్యాకప్ అయిపోయింది ఆ విషయం ఆవిడకి చెప్పలేదు, ఆమె క్యారవాన్లో వెయిట్ చేస్తూ ఉన్నారు. లైట్ ఆఫ్ అయితే ఓపెన్ చేస్తే అందరు వెళ్ళిపోయారు. వీళ్ళని వాళ్ళని క్వశ్చన్ చేయలేం కానీ ఒక ఆర్టిస్ట్కి ఇన్ఫామ్ చేయాలి అయిపోయింది అనేసి ఆ ఉన్న టెన్షన్లో ఎవరు ఇన్ఫామ్ చేయలేదు. ఆ తర్వాత నాకు తెలిసి నేను సారీ అండి ఏదంటే ఇట్స్ ఓకే అండి కావాలని ఎవరు చేయరు కదా, పైగా అది కూడా సిటీ అవుట్స్కట్స్ లొకేషన్ మామూలుగా ఎవరైనా ఫీల్ అవుతారు. ఆవిడ అంతా అర్థం చేసుకొని అట్లా ఎవ్రీబడి ఈవెన్ పోసారి గారు ఆ టైంలో కొంచెం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి అప్పుడే రికవర్ అయ్యి వచ్చారు. ఆ టైంలో ఒక రైస్ మిల్ కైండ్ ఆఫ్ సీన్స్ డస్ట్ దీంట్లో తీస్తుంటే ఫస్ట్ ఆయన చెప్పారు లేదండి నేను లోపలికి రాలేను అన్నారు. సరే సార్ అనేసి కొంచెం ఏదో మేనేజబుల్ చేస్తుంటే ఆయన అర్థం చేసుకొని లేదు వచ్చేస్తాను క్యారెక్టర్ పండాలి అక్కడ అంతే అనేసి ఈవెన్ అలాంటి కండిషన్లు కూడా ఆయన వచ్చేసి లోపల ఆ డస్ట్లో చేసి వెళ్ళారు. ఆర్టిస్ట్ కంటే అది ఒక పిచ్చి. అవునండి అవును. అది ఓ ఆర్టిస్ట్ కి ఆ మైండ్ లో ఉంది ఇంకా ఎలివేట్ అవుతుందని ఆ ఇన్పుట్స్ తీసుకున్నారు. ఒకవేళ ఇప్పుడు బాగాలేదు అనుకోండి తర్వాత రిలీవ్ లేదు అంటారు విషయం కాదు. సో మీరు ఫీల్ అవుతున్నారు అది రానివ్వండి బయట రానివ్వండి అని అలా ఇన్పుట్స్ బాగా. ఎవరు ఒక ఐడియా చెప్పినా సరే ఫస్ట్ వింటారు ఆయన, ఒక సెట్ వేసినట్టు చెప్పినా సరే వింటారు ఆయన, కూర్చొని అందరితో డిస్కస్ చేస్తారు కూర్చొని. అంటే మనకి అంత లిబర్టీ ఉన్నప్పుడు ఏంటంటే మన జాబ్ చాలా ఈజీ అయిపోతుంది చేయడం. మధునందన్ లో అద్భుతమైన రైటర్ ఉన్నాడు అతన్ని పూర్తిగా వాడుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మేము ఇంకో ప్రాజెక్ట్ చేస్తున్నాం దానికి వన్ ఆఫ్ రైటర్ మధునందన్ అనమాట. సో ఈ ఒరే బుజ్జిగాల కూడా మా ట్రావెలింగ్లో ఆల్మోస్ట్ ఒక 1-1.5 ఇయర్ నుంచి అతను జాయిన్ అయ్యాడు. ఒక్కొక్క సీన్ ఇంప్లిమెంటేషన్ డిస్కషన్ బీయింగ్ ఒక ఆర్టిస్ట్ కామెడీ సినిమా రాసేటప్పుడు తను ఉన్న సీన్స్ కాదు మొత్తం స్క్రిప్ట్ మీద తను వర్క్ చేశాడు కూర్చో. నేను నంద్యాల రవి నేను వర్క్ చేసుకుంటుంటే అప్పుడప్పుడు జాయిన్ అవుతూ ఉండేవాళ్ళు. జాయిన్ అవుతున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు మేము అనుకున్నది వేరే ఉంటుంది, లైక్ ఒక డైలాగ్ ఉంటుంది. ఇప్పుడు గిరివై ఉన్నాడు తను ఏంటంటే ఒక డైలాగ్ నేను చెప్తే ఒకలాగ ఉంటుంది, అది అతను చెప్తే ఆర్టిస్ట్ నోట్ నుంచి వస్తే అది మాడ్యులేషన్ దాని పర్ఫెక్షన్ కనబడుతుంది అనమాట. అలాంటి విషయంలో బాగా హెల్ప్ అయింది. మేబీ ఫర్దర్గా ఫుల్ టైమ్ రైటర్ కూడా మారచ్చు అతను. నేను మధు ఇంతకుముందు తాగితే తొందరగా ఫుల్ లెంత్ రోల్ చేస్తున్నాను ఆ మూవీ వస్తుంది దాని అప్పుడే చెప్పే ఉన్నాను దానికి నీ ఆ సినిమాలో క్యారెక్టర్ రాసిన దాని అది నువ్వు తప్ప ఎవరు చేయలేదు నాకు. నేను ఆ మాట అనగానే మధు ఎవరికైనా వెళ్ళిపోద్దేమో నేను మధు కాదు చేశాను. మాకేంటంటే నాకు విజయ్ గారు చెప్పగానే అంటే అప్పటికే బ్రో హీరోగా చేస్తున్నాడు కదా మళ్ళీ కామెడీ చేస్తాడా లేదా ఏంటి అని డౌట్, చేస్తున్నాడు అనేసరికి ఆనందం చూడలే ఇంకా అంటే ఇంకా సెట్ అయిపోయింది ఆ క్యారెక్టర్స్ లో ఆలోచించక్కర్లే ఆ సీల్ మొత్తం పేలిపోతే డౌటే లేదు. అది కూడా రాంగ్ ఇండికేషన్ అండి చేయుడు అనేది నాకు ఫర్దర్ నా పర్సనల్ చెప్తాను చేయుడు చేయుడు అని కొంతమంది రాంగ్ గా డైవర్ట్ చేశాను నేను చేయడానికి రెడీ. సో దాన్ని మధు నాకు చెప్పేసరికి
సో ఇలా ఎవడైనా చెప్పి దాన్ని చెడిపేస్తాడేమో, నాకు ఆ క్యారెక్టర్ రాదేమో, నేను రోజు డైట్ కట్టుకుంటాను సార్, నేనే చేస్తున్నానా. ఇష్టం ఉంటే ఎంత తాపత్రయం ఉంటుంది కదా అసలు. లేదండి, నేను లిటరల్ గా రిక్వెస్ట్ చేసుకున్నా, నేను చేస్తాను, నాకు నేను ఆ క్యారెక్టర్ చేయాలి, నాకు నచ్చిందని. అందుకనే మూడింటి వరకు ఉన్నారు అంటే క్లారిఫికేషన్ అంటే ఇష్టపడి చేస్తే కష్టం ఉండదు. ఫైనల్ గా డైరెక్టర్ గారు నాకే ఇచ్చారు సార్. వెరీ నైస్. అండ్ ఇందులో ఇంకో హీరోయిన్ గారు కూడా ఉన్నారు అబ్బా. సో తంది ఏంటి, ఎలా ఉంటుంది రోల్? ఆయన మీరు చెప్పాలి. సో మీరు అబ్బా అన్నట్టు అర్బన్ కైండ్ ఆఫ్ గర్ల్ అండి, ఫాస్ట్ కల్చర్ లో ఉంటుంది అమ్మాయి, ఇది జా సిటీ అమ్మాయి. ప్లస్ హీరోది ఒక డైలాగ్ ఉంది, ఈ బాయ్ ఫ్రెండ్లో ఉన్నంతసేపు లక్ సోప్లా వాడేసుకుంటూ ఉంటారు, బ్రేకప్ చెప్పాక మన డెటాల్ సోప్లాగా చేతులు కడుక్కోవడానికి వాడతారు. అది అమ్మాయి క్యారెక్టర్. ఓకే, అంత కమర్షియల్గా ఉంటుంది అమ్మాయి, చాలా ప్రాక్టికల్గా ఉంటుంది. అందరూ ప్రాక్టికల్గా ఉంటారు, ఎవరి క్యారెక్టర్ పరంగా వాళ్ళు అంటే లైక్ ఎక్కువ రోజులు స్క్రిప్ట్ పైన వర్క్ చేయడం వల్ల చాలా బాగా పండే అన్ని, ఎవరి క్యారెక్టర్స్ వాళ్ళకి సపరేట్ సపరేట్ డిజైన్స్ ఉంటుంది. ఒకటి ఏంటంటే వెరీ ఛాలెంజింగ్గా ఎంత ఎక్స్పెక్ట్ చేసినా దాన్ని మించే ఉంటుందండి, అంత నవ్వుకోవచ్చు. సో హౌ వాస్ ఇట్ వర్కింగ్ అండి, అదైనా చెప్పొచ్చు కదా మీరు తనతో పని చేయడం. థర్డ్ ఫిల్మ్ ఐ థింక్ ఫోర్త్ ఫిల్మ్. సో ఆబ్వియస్లీ ఆ ర్యాప్ ఉంటుంది కదా, తన ఏదో మాట్లాడుతూనే ఉంటుంది, ఏదో మాట్లాడుకుంటూనే ఉంటాం, ఒక పక్క పని చేసుకుంటూ ఉంటాం. సో అంటే ఎప్పుడు వర్క్ లో అనిపించదు అంతో, ఆ ర్యాప్ ఉంటుంది, అలవాటు అయిపోయి ఉంటుంది. ఓకే, మరి మాల్వి కదా, మేమైతే అసలు పనే చేయలే, పని చేయలేదా? మీతో ప్యాచప్ చేయడానికి ఎంత కష్టపడాలి ఉంటుంది, మీతో యాక్ట్ చేయడానికి? లేదు చచ్చే యాక్ట్ చాలా బాగా చేసింది అంటే, ఇంతకు ముందు ఎప్పుడు కొంచెం సైలెంట్ కొన్ని రోజులు చేసింది కదా, ఇందులో మాత్రం అసలు చింపేసింది ఎనర్జీ లెవెల్స్. ఇక్కడ చూసి ఆ సినిమాలో చూస్తే డిఫరెన్స్ కనిపిస్తుంది, గుడ్ కనిపించారనే కదా. That's the point of being an actor and you can't be the same people. Yes, that's the point. So what have you learned andi ee cinema nunchi? What have I learned? Oh, so much andi. I mean, I was thinking while we were talking about senior actors, vaalla discipline is something I feel like the whole younger generation has to, like Bani garu or anybody like Naresh garu, he was completely on the set and it's easier for us to sit on a chair for a long time than it might be for him, you know. But that kind of discipline, that kind of dedication, I feel like now we take for granted because we have much more luxuries as the younger generation of actors. That's one thing. And Naresh garu's coffee at 4 a.m. every day. Ante andar kistaru coffee and like that. Mana entante we will always be to ourselves. Mana lekapothe pakkane evaro drudda maadukuntaru. Ayana andarni kalupukuntaru. Correct. Which is a great thing about him. Which is really nice. Correct. Adi nenu experience chesa 4 o'clock filter coffee. Avunu. Ayana time andarni pilchi mari istaru kada. Ivanni nijanga konni vishayalu chaala nechukovali kada vaalla daggara nunchi. అండ్ ప్రొడ్యూసర్ గారు అండి, ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పండి. అంటే ఈయన ఎలా ఒప్పించారు మీరు కథ తీసుకున్నాండి? యాక్చువల్గా మేము ప్రొడ్యూసర్ గారు, నేను గుండె జరగలంత అయింది సినిమా చేయాలండి, గుండె జరగలంత అయింది టైంలో ప్రొడ్యూసర్ గారు వచ్చేసి తిరుపతిలో ఉన్నారు, ఎవరు కాంటాక్ట్ నెంబర్ ఇస్తే ఫోన్ చేసి మాట్లాడాను, మాట్లాడితే నేను తిరుపతిలో ఉన్నానండి, హైదరాబాద్ రేపు వస్తున్నాను, బట్ రేపు మీ కథ వినలేను, నాకు మళ్ళీ అబ్రాడ్లో అతను అబ్రాడ్కి వెళ్ళిపోతున్నారు, అక్కడే అతను బిజినెస్లు అవి ఉన్నాయి, సో వెళ్ళిపోతున్నానంటే ఇప్పుడు మీరు ఫ్రీయా అన్నాను, అది మా తనతో ఫస్ట్ మీటింగ్, ఫ్రీ ఏంటి అని ఫోన్లోకి వచ్చి చెప్పేస్తా అన్నాను. ఫోన్లోకి వచ్చి చెప్పేస్తే ఇమీడియట్గా నెక్స్ట్ డే కలిశారు ఆయన, కలిసి చేద్దామని ట్రావెలింగ్ జరిగింది, బట్ అనుకునే ఆయన జరగవు కదండి, అందువల్ల అది సెట్ అవ్వలేదు ఆ టైంలో. అప్పటి నుంచి మా ఇద్దరి మధ్య అలాగే కమ్యూనికేషన్, ఆయన ఎప్పుడు ఇండియా వచ్చినా కాల్ చేస్తుంటారు. వన్స్ ఈ స్క్రిప్ట్ నేను ఎక్కువగా వర్క్ చేసుకున్న తర్వాత 2-3 ఇయర్స్ ట్రావెల్ చేసుకొని పర్ఫెక్ట్గా వచ్చిందన్న తర్వాత రాజుకు చెప్పాను ఎవ్రీథింగ్ కూడా, అప్పుడు ప్రొడ్యూసర్ కాల్ చేశాను, ఇవ్వండి ఇది ప్రాజెక్టు, ఇది సెటప్ మీరు చేస్తారా అంటే అతను ఇమీడియట్లీ ఇక్కడ అనేసి అలా ఈ సినిమాకి అన్నీ కలిసి వచ్చేసాయి మనకు తెలియకుండా. మనం తెలిసి కొన్ని మంచి పనులు చేస్తాం, కొన్ని తెలియకుండా జరిగినవి మనకు మంచి అవుతాయి. లైక్ ఏంటంటే మాంటేజెస్ ఎక్కువగా తీస్తూ వచ్చాం, ప్రతి లొకేషన్లో మాకు వచ్చిన ప్రతి ఎడిని చేస్తూ వచ్చాం. తీసిన తర్వాత ఏమైందంటే సాంగ్ వచ్చింది, సాంగ్ చూసుకుంటేనేమో కొన్ని మాంటేజెస్ సెట్ అవ్వట్లేదు అంటే మిగిలిపోయాయి. అరే ఇప్పుడు ఎలాగ ఇంత మంచి మాంటేజెస్ ప్రాబ్లం అవుతుందా ఇది అనుకుంటే, ఇది సిద్ధ శ్రీరామ్ గారు పాట పాడినప్పుడు ఏంటంటే 2-3 లైన్సే పెరిగిపోయాయి, దానివల్ల అన్నీ సెట్ అయిపోయింది అన్నమాట, అన్నీ వచ్చేసాయి. ఇలాగ యాక్చువల్లీ వన్ రిలీజ్ చేసిన సాంగ్లో టు బి ఆనెస్ట్ ఈమాయ పేరు ఏమిటి అనేది ముందు లేదు, సాంగ్లో లేదు ముందు, సిద్ధ శ్రీరామ్ పాడినప్పుడు వచ్చింది.
అనూప్ అప్పుడప్పుడు అనిపించి ఐడియా వచ్చింది అక్కడ స్టూడియోలో తను యాడ్ చేసి పంపించాడు వినేసరికి అమ్మ బాబోయ్ అనుకున్నాను. అప్పుడు నేను బెంగళూరు షూటింగ్లో ఉన్నాను, ఫోన్ చేశాడు సిద్ధ్ గారు స్టూడియోలో ఉన్నారు, బ్రో నాకు ఇలా అనిపించింది ఏం చేద్దామన్నాడు. ఒక ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో డెసిషన్ తీసుకున్నాం అనమాట. లైక్ కొన్ని కొన్ని డెసిషన్స్ ఇప్పుడు అది తీసిన తర్వాత బాగాలేదనిపించింది అనుకోండి, మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి పాడించదు, ఇవన్నీ డిస్టర్బెన్స్ ఆర్ దేర్. బట్ ఆ టైంలో మంచి డెసిషనే తీసుకున్నాం. తర్వాత నాకు ఓవైపు టెన్షన్, మళ్ళీ దానికి విజువల్స్ సరిపోతాయి ఇలా. ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ విజువల్స్, మంచి మంచి మంటేజ్ తీసాం, బట్ ఈ సినిమాకి అన్నీ ఉపయోగపడ్డాయి. ప్లస్ ఇమీడియట్లీ ఆ లైన్ ఓకే అయ్యాక మళ్ళీ లిరిక్ డైరెక్టర్ కాల్ చేసాం. ఇలా కాల్ చేసి ఇది లైను మాకు 10 మినిట్స్లో వర్డ్స్ కావాలని చెప్పారు. అతను అసలు వెన్నే 2-3 చెప్పాడు. ఫైనల్గా బ్రో నా చాయిస్ అంటే నేను యాక్చువల్గా ఏంటంటే అందరికీ ఇండివిజువల్ చాయిస్ ఇస్తాను. ఇప్పుడు ఇది ఇది అనేసి మీకు 2 లైన్స్ చెప్పాను అనుకోండి, మీ చాయిస్ ఏంటని అడుగుతాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఒక రైటర్గా తనకు చాయిస్ ఉంటుంది, ఇది ఉంటే బాగుంటుంది అని ఫీలింగ్ ఉంటుంది. సో దాన్ని మనం రెస్పెక్ట్ చేయాలి. డైరెక్టర్గా నాకు అన్నిటిపైన అవగాహన ఉన్నప్పటికీ బీయింగ్ ఏ రైటర్గా నేను ఈ ఉద్దేశంతో ఈ వర్డ్ రాశాను అన్నది ఒకటి ఉంటుంది, అది తీసుకుంటే దాన్ని బట్టి డెసిషన్కి వస్తాను. 100% అండి. ఆయనలో అద్భుతం ఏంటంటే కాల్ షీట్లో 10 నిమిషాలు కూడా వేస్ట్ చేయాలి, ఫుల్గా ఉపయోగించేసుకుంటారు. ఇప్పుడు అయిపోయింది, లైట్ కొంచెం తక్కువ ఉంది, టాయిలెట్ ఉంది, టాయిలెట్లో మాంటేజ్ చేద్దు. ఆ టాయిలెట్లో చేసిన మాంటేజ్ ఎంత బాగున్నాయి, వద్దులే వద్దులే అనే వాళ్ళంతా 10 నిమిషాలు కూడా వేస్ట్ చేయరు కాల్ షీట్లో. హలో, వెల్కమ్ వెల్కమ్. మంచి మాటలు, మంచి మాటలు మీ గురించే చెప్పుకున్నా ఇప్పటి వరకు. ఇక్కడ మనకి ఇప్పుడు ఇంతసేపు మాట్లాడుకుంటున్న మధు గారు వచ్చేసారు, సో వెల్కమ్ అండి. హలో అండి. సో ఇందులో మీరు ద్విపాత్ర అభినయం చేశారని విన్నాను, ఒక రైటర్ గా ఒక యాక్టర్ గా. అవునా కదా? రైటర్ గా ఫుల్ ఫ్లెజ్డ్ రైటర్ గా కాదు, బట్ విజయ్ గారు ఏ స్క్రిప్ట్ చేసినా 100% ఆయనతో ట్రావెల్ అవుతాను నేను. ఆయన స్క్రిప్ట్ సైడ్ కంపల్సరీ, బికాజ్ ఆయన అందరు సజెషన్స్ తీసుకుంటారు, టీమ్ సజెషన్స్. ఆయనకు నచ్చిన సజెషన్ ఏదైతే అది సినిమాలో పెడతాడు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నా సజెషన్స్ ఎక్కువ నచ్చుతాయి ఆయనకి, సో ఈ సినిమాలో ఉంటాయి. ఈవెన్ గుండెజారి నుంచి ఆయన అలాగా పనక వెనక నుంచి సహకారం చేస్తూ బాగుండే, ఐడియాస్ బాగుంటాయి. బేసికల్లీ హిస్ గూగుల్ ఎంప్లాయీ, గూగుల్ చేసి చేసి అన్ని ఇక్కడ వెళ్ళిపోయామో గూగుల్ నాలెడ్జ్ అంతా. సో ఆయన ఇంకా తీయండి, ఎంత ఉందా మొత్తం. సాఫ్ట్వేర్ జాబ్, తను సినిమా కెరీర్ సెట్ అయ్యాక సాఫ్ట్వేర్ జాబ్కి రిజైన్ చేసి మంచి శాలరీ మంచి పొజిషన్లో ఉండేవాడు, అన్ని వదిలేసి ఇటు వచ్చారనమాట. ఇప్పుడు కూడా మంచి పొజిషన్ లో ఉన్నారు, ఇంకా మంచి పొజిషన్ లో ఉన్నారు. ఇప్పుడు అనుభవతనే ఇంకా మంచి పొజిషన్ లో, ఇంకా మంచి పొజిషన్ లో. యా, ఈ సినిమాతో ఇంకా మంచి పొజిషన్ లోకి వెళ్తాను, ఆ పక్కా కాన్ఫిడెన్స్ ఉంది. అప్పుడు గూగుల్ లో ఆయన సెర్చ్ చేయక్కర్లేదు, ఈజీగా దొరుకుతాయి. కాదు, ముందు ఇంకా గట్టిగా ఉన్నాయి కదా. ఇంకా గట్టిగా ఉన్నాయి. నాకు ఈ సినిమా, ట్రస్ట్ మీ, నేను గుండెజారి కూడా అంత వెయిట్ చేయలేదు, ఈ సినిమాకి అంత వెయిట్ చేస్తున్నాను. గుండెజారి అప్పుడు కూడా ఐ వాస్ వర్కింగ్, జాబ్కి వెళ్ళి వచ్చి ఏదో షూటింగ్ చేసేసి వెళ్ళిపోయి రిలీజ్ అయితే అవుతుందిలే, అయితే అవుతుందిలే అన్న టైప్లో ఉన్నాను. బట్ ఐఎమ్ సో వెరీ మచ్ వెయిటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్. దాని వెనక చాలా రీజన్స్ ఉన్నాయి, బట్ వన్ ఆఫ్ ద ప్రైమ్ రీజన్ ఇస్ ఒక ఒక గ్రూప్ ఆఫ్ కసితో ఉన్న పీపుల్ హూ హ్యావ్ నాట్ టేస్టెడ్ సక్సెస్ ఫర్ సమ్ టైమ్, అందరు ఒక కలిసి కసిగా చేసిన సినిమా ఇది. సో ఆ కసి అంటూ October 2nd చూడాలని ఐఎమ్ జస్ట్ వెయిటింగ్. నేను కూడా యాక్చువల్లీ అప్పుడు ఉగాదికే మేము చాలా వెయిట్ చేసాము. ఫస్ట్ రీజన్ ఉగాది వచ్చుంటే బొమ్మ మామూలు ఉండేది కాదు, నిజంగా నిజంగా అసలు మామూలు ఉండేది కాదు. ఉగాదికి థియేటర్లో వచ్చుంటే అద్దరిపోయేది అసలు అని చెప్పి. ప్రపంచంలో ఎంతో మంది మునిగారు, వాళ్ళతో పాటు మేము మునిగాము అంటే కోవిడ్. సో బట్ అదర్వైజ్ వి స్టిల్ దేర్, వి ఆర్ కమింగ్. అన్నట్టు చాలా మంది థియేటర్ కి చిన్నవాళ్ళు, యంగ్స్టర్స్, పెద్దవాళ్ళు అసలు రారు. పెద్దవాళ్ళు కూడా చూసి ఎంజాయ్ చేసి ఇప్పుడు మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఆఫ్ కోర్స్, 100%. వన్ మోర్ థింగ్ ఐ వాంటెడ్ టు మెన్షన్, సీ ఆఫ్టర్ దిస్ ఓటీటీ, ఈ ఓటీటీ టేక్ ఓవర్ చేసిన తర్వాత ఎవ్రీబడి స్టార్టెడ్ వాచింగ్ ఇంగ్లీష్ సినిమాలు, హిందీ సినిమాలు చూసేసి సినిమా అంటే ఇలా ఉండాలి, సినిమా అంటే అలా ఉండాలి, ఒక అభిప్రాయానికి వచ్చేసారు. ఓకే, దిస్ ఫిల్మ్ విల్ బ్రేక్ ఇట్. సినిమా అంటే ఫ్యామిలీతో కూర్చొని చూసే సినిమా, సినిమా అంటే అదే అనేది 100% ఈ సినిమా బ్రేక్ చేస్తుందని చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తాను. దట్ కైండ్ ఆఫ్ సినిమా ఇస్ ఆల్సో సినిమా, బట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ చూసే, ఎంటర్టైన్మెంట్ అండ్ ఫ్యామిలీ సినిమా అంటే
ఒరే బుజ్జిగా విల్ డెఫినెట్లీ వౌచ్ ఫర్ దట్. సో ఏంటంటే ఒరే బుజ్జిగా అన్నది ఒక చిన్న పిల్లాడి దగ్గర నుంచి ఒక అమ్మమ్మ బామ్మ వరకు అందరూ కూర్చొని నవ్వుకునే సినిమా. ఎస్, ఇంట్లో ఫోన్ లో చూసే సినిమా కాదు అది. ఈ సీన్ వస్తుందేమో ఇప్పుడు ఫోన్ లో చూద్దాము, ఆ సీన్ వస్తుందేమో. No, everybody can sit together and watch it on the big screen at home. Beautiful, beautiful. Yeah. Anta kante em kaval cheppandi. Yeah. Asalaina vinodam ade kada, families all together. Yeah, yeah, yeah. Very nice. OTT gurinchi maatladukuntunnam kabatti idi Ahalo release avutundi October 2. So ela anipistundi meeku? Abul chaala happy andi. Ante finally the janal cinema chustaru ana aanandam okati and naalu wait chesaru kada. Yeah. Aa wait okati killing ga untundi asalu appal ninja 100% intra ippudu avutundra wait ante okay 6 months tarvata avutundi ante wait cheyadam kuda paraledu asalu ippudu avutundo kuda teliyadu kada. Was in death this will end ane teliyadu kada. Avuna. So aa wait inga narakanga untadu. Freedom fighter birthday roju finally maa cinema ku freedom. Yeah, super asalu correct. Yeah. We are getting Lal Bahadur Shastri and Gandhi. So anduke na freedom fighters birthday roju maa cinema ku freedom finally. We will win. Of course. Yes. Of course. Can be chada writer nala? Vinpinchadu. Okay. Okay. Kaadu ayaniki cheppinatte ikkada kuda free ga cheptunnadu. Lel lel lel. Ayana he will take care. Ante Ahalo release cheyadam annadi ela anukunna ante producer gar decision a idi. Because chaala platforms unnai ippudu. దాంట్లో ఆహా అన్నది టిపికల్ మన తెలుగు వాళ్ళకి ప్రత్యేకంగా ఉన్న ప్లాట్ఫామ్ అని నా పర్సనల్ ఫీలింగ్. మీరేమనుకుంటున్నారు అండ్ అందుకనే ఇందులో చేస్తున్నారు? అండ్ ఇందాక చెప్పినట్టు జస్ట్ ఇస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ తెలుగు పీపుల్ అండి ఈ సినిమా. సో అండ్ ఆహా అనేది ఓన్లీ ఫర్ తెలుగు ఆడియన్స్. సో అదైతే బాగుంటుంది. ప్లస్ ఆల్సో వాళ్ళు కూడా దే ప్రమోటింగ్ ఇట్ సో వెల్. చాలా ప్రొఫెషనల్ గా చేస్తారండి వాళ్ళు చాలా. సో వి ఆర్ వెరీ హ్యాపీ దట్ ఇట్స్ కమింగ్ అవుట్ ఆన్ ఆహా. ఈ సినిమా ఆహా ఎందుకు రిలీజ్ అవుతుంది తెలుసా? సినిమా చూసి అందరు ఆహా అనలేదు. అందుకే ఇది ఆహాలో రిలీజ్ అవుతుంది. సో మీరు చెప్పాలి, సాధారణంగా ఏంటంటే హీరోయిన్ బాగా కనిపించా అంటే అంత డిఓపి గారు వాళ్ళండి నన్ను బాగా చూపించారు. మీరు సహజంగా కూడా చాలా అందంగా ఉన్నారు. But you should tell me, how was it working with the Andrew Garu? Was very relaxed. In fact, everybody in the set was, and he's extremely friendly. He's I keep moving when I'm acting position ikkada. If they give me the position here, under anamata. So for him, for him it was easy. I had that space to move, perform, change. So it was really nice working with him. So ayanaku telispa untundi amma vibratory mode lo ne untundi better. Actually cinema lo andaru ade mode lo untaru. Avuna, because it's so physical, the comedy, everything, face anta, like that's not enough. We have to be expressive, we have to entertain. So loud ga undali kada comedy. That's nice. Baundi. So ila andaru ivallo vachi ikkada unnam kabatti cheppandi, Ahalo October 2nd meedi vidudal avutundi premier show Ore Bujjiga. So what do you want to tell to the audience? I just want to say that Ahal release avutundi, please subscribe, torrent lo download chesi matram daiche cinema chudakandi. Happy intlo na chudochu idi kuda kabatti Ahalo chudandi, subscribe chesukoni. ఫ్యామిలీ అంతా కలిసి 2 గంటలు కడుపు అబ్బ నవ్వుకునే సినిమా. సో ప్లీజ్ వాచ్ ఇట్ ఓన్లీ ఆన్ ఆహా. ఈ సినిమా మేము అనుకుంది సినిమా రన్ అవుతున్నప్పుడు చూస్తున్న వాళ్ళు అందరూ థియేటర్స్లో పడిపడి నవ్వుతుంటే ప్రొజెక్షన్ దగ్గర నుంచి చూస్తే పడిన కష్టానికి ఒక ఆనందం ఉంటుంది. అదొక్కటి మిస్ అయ్యామన్నది తప్పితే డెఫినెట్గా ఇప్పుడు ఒకేసారి ఎక్కువ మంది ఫ్యామిలీతో కూర్చొని చూస్తారు, ఓల్డ్ వైజ్గా చూస్తారన్న ఆనందం మాత్రం డెఫినెట్గా ఉందండి. థ్యాంక్స్ టు ఆహా. మీరు అన్నట్టు థియేటర్లో ఒక హ్యాపీనెస్ చూస్తాం అప్పుడు ఇమ్మీడియట్గా ఒక డ్రామా లాంటిది, అది అవ్వగానే వెంటనే రిజల్ట్ తెలుస్తుంది, ఇన్స్టెంట్ ఎగ్జామ్ లాంటి. ఇది కొంచెం లేట్గా కానీ సక్సెస్ అంతే కదా. ఎండ్ ఆఫ్ ద డే మేము చేసింది ఆడియన్స్ కోసం. ఆడియన్స్ అందరిని ఏంటంటే పడి పడిన విచ్చి హ్యాపీగా ఉంచుతామని చేసాం. సో అది రీచ్ అవుతుంది గ్యారంటీ. సో చూసి అందరూ మాకు సోషల్ నెట్వర్క్లో టచ్లోకి వస్తారు, మెసేజ్ చేస్తారు. విజయీ భవ, మీ పేర్లోనే ఉంది విజయం కాబట్టి ఏమాత్రం కొండ కూడా ఉంది కాబట్టి ఆ హైట్కి ఎదగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఐ విష్ యూ ఆల్ అ వెరీ గుడ్ లక్. నాకు తెలుసు నేను సినిమా చూసిన తర్వాత తప్పకుండా ఐల్ గివ్ యూ మై ఫీడ్బ్యాక్. నాకు ఆల్రెడీ నేను టీజర్ ట్రైలర్ చూసినప్పుడే నేను అబ్బా ఏం పంచులు ఎంత బాగా కొట్టారు కట్ చేశాడా అని అనేసాను. సో అక్కడే తెలిసిపోతుంది. సో ఇట్స్ వెరీ నైస్. సినిమా చూసిన తర్వాత డెఫినెట్గా మీ అందరు కాల్ చేస్తాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ఇది గుడ్ ప్లాట్ఫామ్ అంటే యూత్ అందరూ కలిసి ఈ ఓటీటీ ప్లాట్ఫామ్లో మళ్ళీ ఈ ఫిల్మ్ ద్వారా యూఆర్ కమింగ్ అప్, విచ్ ఇస్ అ వెరీ వెరీ గుడ్ థింగ్. ఇక్కడ యూత్ ఇక్కడ తప్ప అడ్డుబాకి లేదు.
All the best to all of you, and good luck. Thank you. Thank you very much.